బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జి వివేకానంద్ గెలిచిండ్రు. మొత్తం 206 ఎన్నికల్లో వివేకానంద్ కు 136 ఓట్లు వచ్చినాయి. తన గెలుపునకు సాయం చేసిన వారందరికీ వివేకానంద అభినందనలు తెలిపిండు. ఇక వివేకానంద ప్యానెల్ కూడా ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి సాయంతో ఊర్లల్లో ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తామన్నాడు వివేకానంద. లోధా కమిటీ రిఫార్మ్స్ ప్రకారంగానే ఎలక్షన్స్ జరిగినాయి. ఇది ఒక అద్భుతమైన ఎన్నికల ఎలక్షన్ రిజల్ట్స్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు ఉన్న కమిటీ మెంబర్స్ అవకతవకలు, కరప్షను అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎంత తొందరగా కొత్త కమిటీ వస్తే అంత బాగుంటుందని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. దాని ప్రకారంగానే క్లబ్ సెక్రటరీస్ అందరూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మా ప్యానెల్ని గెలిపించి వాళ్ళందరూ కూడా నిరూపించుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే పాతకాలంలో మంచి పేరు ఉండేనో ఆ పేరు మంచిగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి అందరు క్లబ్ సెక్రటరీస్ అందరు కూడా కోరడం జరిగింది. వారు ఏదైతే ఓటేశారో వారు మళ్ళొకసారి నిరూపించుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక స్ట్రాంగ్ అసోసియేషన్. ఎవరో వచ్చి దాన్ని పాడు చేసినా కానీ అసోసియేషన్ ఎప్పుడు కూడా బాగుంటుందని చెప్పి ఈరోజు ఎలక్షన్ ఫలితాలు చూపించినాడు. జనవరిలో ఎలక్షన్స్ జరిగినాయి కానీ కోర్టు ఆదేశాల ప్రకారంగా డిలే కావడంతో ఈ రిజల్ట్స్ కూడా డిలే కావడం జరిగింది. కానీ హైకోర్టు తీర్మానం ఏదైతే స్పష్టంగా చెప్పిందో, అడ్హాక్ కమిటీ ఇంతకుముందు రెజల్యూషన్స్ ఏదైతే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో పాస్ అయినాయో ఇవన్నీ కూడా కరెక్టేనని చెప్పి హైకోర్టు తీర్మానం ఇవ్వడము, సెక్రటరీస్ ఏదైతే ఓటేశారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మళ్ళీ హైదరాబాద్లో పైకెత్తుకు రావాలి. ఏదైతే సెలక్షన్ ప్రాసెస్లో అందరు క్రికెటర్స్కి ఒక మంచి అవకాశం కల్పించాలి, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చెయ్యాలి అని చెప్పి అందరు సెక్రటరీస్ ఈసారి ఓటేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఏదైతే 2-మెంబర్ జడ్జెస్ కమిటీ వేశారు అడ్మినిస్ట్రేటర్స్గా, మేమందరూ వారికి సహాయపడుతూ మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ని మంచి రోజులు రావడానికి మేమందరం కూడా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ప్రయత్నించి ప్రజల ఆశ ఏదైతే ఉందో, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ పేరు మంచిగా తెచ్చుకొని మళ్ళీ మనమందరం కూడా క్రికెట్ హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి మేమందరము నమ్మకంతో ఉన్నాము. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఉంది 31 జిల్లాలలో ఇంకా మారుమూరు ప్రాంతాలలో నుంచి కూడా క్రికెటర్స్ అందరు కూడా వారికి ఒక మంచి అవకాశం ఇప్పించాలి, అక్కడ క్రికెట్ కూడా పైకెదుగు తీసుకెళ్లాలని చెప్పి వారి ఆశ ఏదైతే ఉందో మేమందరం కూడా మంచిగా పనిచేసి ఆ ఆశను పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాం. మొత్తం కూడా వివేక్ సంబంధించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జి వివేకానంద్ గెలిచిండ్రు. మొత్తం 206 ఎన్నికల్లో వివేకానంద్ కు 136 ఓట్లు వచ్చినాయి. తన గెలుపునకు సాయం చేసిన వాళ్ళందరికీ వివేకానంద అభినందనలు తెలిపిండు. ఇంకా వివేకానంద ప్యానెల్ కూడా ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి సాయంతో ఊర్లల్లో ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తామన్నాడు వివేకానంద.
హెచ్సిఏ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని ముచ్చట్లు సంపత్ అందిస్తారు. సంపత్ చెప్పుండి, అధ్యక్షుడిగా ఎన్నికైన వివేకానందకు ఎన్నట్లు వచ్చినాయి? సంపత్ చెప్పండి, అధ్యక్షుడిగా ఎన్నికైన వివేకానందకు ఎన్నోట్లు వచ్చినాయి? మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల దాకా దీనికి సంబంధించిన ఎలక్షన్స్ కంటిన్యూ అవుతూ వచ్చినాయి. ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి ఎలక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు దాదాపు 17 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిదానికి అంటే అధ్యక్ష పదవికి ఒకరు, అట్లాగే అధ్యక్ష పదవికి వైస్ ప్రెసిడెంట్ ఈసీ మెంబర్లుగా, అట్లాగే మిగతా సంబంధించిన ట్రెజరీలకు ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్గా అనిల్ని, అట్లాగే మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో 136 ఓట్లతో అధ్యక్ష పదవికి వివేక్ కైవసం చేసుకున్నారు. ఇక మొత్తం కూడా దాదాపు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ ఉప్పల్ స్టేడియం సరౌండింగ్స్లో మొత్తం కూడా కోలాహలం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మారీ మెజారిటీతో గతంలో ఉన్నటువంటి విక్టరీస్ కానీ లేదంటే ట్రాక్ రికార్డ్స్ చూస్తే ఒకే ప్యానల్ ఎక్కువ సీట్లు కానీ లేదంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళను కైవసం చేసుకోవడం చాలా రేర్ అని చెప్పొచ్చు. మొత్తం కూడా ఉన్నటువంటి దాంట్లో మొత్తం కూడా వివేక్ ప్యానలే ఎక్కువగా దీంట్లో కైవసం చేసుకుంది. మొత్తం అనౌన్స్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా ఈసీ మెంబర్లుగా, అట్లాగే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు మిగతా సంబంధించిన అన్నింటిలో కూడా మొత్తం అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన దాంట్లో ఇప్పటివరకు వైస్ ప్రెసిడెంట్గా అనిల్ని, అట్లాగే అధ్యక్ష పదవికి వివేక్ గారిని తీసుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించినటువంటి ఓత్ ఏదైతే వాళ్ళు ఛార్జ్ తీసుకున్నటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఉంటుంది. ఇప్పటికే 5 April జరగాల్సినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకి హైకోర్టు 2 మాజీ జడ్జిలను నియమించింది కాబట్టి వాళ్ళకి కోఆపరేటివ్గా, అట్లాగే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్యానల్ పనిచేయాల్సి ఉంటుందనేది మనకు టెక్నికల్గా తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం కూడా ఆరుగురికి సంబంధించిన అభ్యర్థుల దాంట్లో మొత్తం కూడా అఫీషియల్ సంబంధించిన దాంట్లో అయితే దాంట్లో ఉన్నటువంటి దాంట్లో జాయింట్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టును కూడా జాయింట్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్ట్ ఏదో వంక ప్రతాప్ సంబంధించినటువంటి పోస్టును మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దీనికి సంబంధించి లీగల్ సంబంధించినటువంటి ప్రొసీజింగ్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే కోర్టు నుంచి కానీ జ్యుడిషియర్ వైపు నుంచి కానీ దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ గైడ్ లైన్ వస్తేనే జాయింట్ సెక్రటరీ సంబంధించిన పోస్ట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. జనరల్ సెక్రటరీగా శేష్ నారాయణ, అట్లాగే అధ్యక్ష పదవికి వివేకానంద్, అట్లాగే ఉపాధ్యక్షులు ఉన్నటువంటి అనిల్తో పాటుగా ఈసీ మెంబర్లు, ట్రెజరీలు వాళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ రేపు మార్నింగ్ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎందుకంటే వీళ్ళ అభ్యర్థులు అందరినీ కూడా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సిగ్నేచర్ అథారిటీస్, అట్లాగే ఛార్జ్ తీసుకున్నటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత మిగతా సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది. బహుశా రేపు ఉదయం దీనికి సంబంధించి ప్రెస్ మీట్ హోల్డ్ చేయడంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు జరగనున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లకి మొదటి నుంచి కూడా ఇక్కడ దీనికి సంబంధించి పాలక వర్గం ఎవరు కూడా స్టాండర్డ్గా లేకపోవడంతో కోర్టు కూడా తాత్కాలికంగా ఉన్నటువంటి వాళ్ళనే నియమిస్తూ వస్తుంది. గతంలో బీసీసీఐకి సంబంధించినటువంటి అధికారులను నియమించారు. దాని తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు 5 April జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ఇక్కడే హైదరాబాద్ బేస్గా షురూ కానున్నాయి కాబట్టి దానికి కూడా రిటైర్డ్ జడ్జిలను నియమించడం జరిగింది. వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్యానెల్ పైన ఉంటుంది. చూడాలి, గతంలో మొత్తం కూడా హెచ్సిఏ సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే దాదాపు అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందనేది గతంలో చాలాసార్లు విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఏసీబీల్లో కూడా దీనిపై కేసులు నమోదయ్యాయి, దర్యాప్తులు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి బిల్స్లో కావచ్చు అవకతవకలు జరుగుతున్నాయి, అట్లాగే సెలక్షన్ ప్రొసీడింగ్స్లో కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి హెచ్సిఏ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పాలక వర్గం ఎట్లా పనిచేస్తున్నటువంటి దృష్టి అందరిపైన ఉంది. ఎందుకంటే గతంలో హేమా హేమిలుగా ఉన్నవాళ్ళు, అట్లాగే వరుస విజయాలతో ముందుకెళ్తున్నటువంటి చాలామంది దిగ్గజాలు ఈసారి ఎలక్షన్స్లో ఎదురుదెబ్బ పడిందని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా దాదాపు అవినీతికి అక్రమాలకు దూరంగా ఉండి ఈ ప్యానల్ పనిచేస్తున్నటువంటి ఒక ఆకాంక్షతోనే ఓట్లేశారనేది బహిర్గతంగా అందరూ కూడా చర్చించుకునే అంశం. చూడాలి, ఈ ప్యానల్ ఎలక్ట్ అయిన తర్వాత ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది, ఈ ప్యానల్ ఎట్లాంటి పనితీరుతో ముందుకెళ్తుందని చూడాలి. కేవలం నగరాలకి పట్టణాలకే పరిమితం కాకుండా మొత్తం కూడా గ్రామీణ స్థాయిలో విస్తరించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఫండ్స్ని మొబిలైజ్ చేస్తూ ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ మొత్తం కూడా క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ బేస్గా పనిచేయడం కాకుండా తెలంగాణలోని 31 జిల్లాలపైన ఫోకస్ పెట్టి అక్కడ కూడా అకాడమీలను ఏర్పాటు చేసి అక్కడ
ఉన్నటువంటి ఎవరైనా మెరుగైన ఆటగాళ్లను వెలికి తీసి వాళ్ళకు సరైన శిక్షణ ఇస్తే కనుక ఇక్కడ నుంచి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కి పంపించడానికి అవకాశం ఉందనేది కొత్త ప్యానల్ అభిప్రాయపడుతుంది. అట్లాగే రంజీలకు కావచ్చు ఫర్దర్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని పంపించడంలో కొంత ఉపయోగపడుతుందనేది ఆశిస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నుంచి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ని పంపించడంలో హెచ్సిఏ వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఎప్పుడూ కూడా క్రికెట్ ప్లేయర్స్కి సంబంధించిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్గా హెచ్సిఏ పనిచేసింది అన్నటువంటి ఆరోపణలే. దాంతోపాటుగా అవినీతి అక్రమాలకు ఎక్కువగా ఈ బిల్స్ వ్యవహారంలో కావచ్చు, మిగతా వాటిలో కొంత అక్రమాలు జరిగాయనేది గతంలో ఏసీబీకి సంబంధించిన కేసులు కావచ్చు. అట్లాగే బాహాటంగానే చాలామంది మెంబర్స్ కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేసినటువంటి కండిషన్ చూశాం. మొత్తానికి ఈ ప్యానల్ మాత్రం కొత్త పోకడతో వెళ్తామనేదే చెప్తూ వస్తున్నారు. స్పెషల్లీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి క్రికెట్ అసోసియేషన్ అంటే కేవలం హైదరాబాద్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాకుండా మొత్తం 31 జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను, ఎవరైతే నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులను బయటకు తీసుకురావడం కాకుండా వాళ్ళకి అకాడమీలో కోచింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనేదే వాళ్ళు ఆశిస్తున్నారు. చూడాలి కొత్త పాలక వర్గం తెరపైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి కొత్త పోకడలతో ముందుకెళ్లన్నారు, ఎట్లాంటి ఫర్దర్గా ఎట్లాంటి న్యూ థింగ్స్ ని వాళ్ళు తెరపైకి తీసుకొస్తారని చూడాలి. దాని తర్వాత ప్లేయర్ సెలెక్షన్ సంబంధించిన విషయంలో కావచ్చు. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి మెజారిటీ మెంబర్స్ లో 206 ఓట్లు ఉంటే దాదాపు ప్రెసిడెంట్ వివేక్ సంబంధించిన విషయానికి వస్తే 136 ఓట్లు, అంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ మొత్తం కూడా వన్ సైడెడ్ గా పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 5వ రౌండ్లోనే విజయాన్ని కైవసం చేసుకున్నారు. దాంతోపాటు ఉపాధ్యక్షుకు సంబంధించి అనిల్ సంబంధించినటువంటి పోస్టులో కూడా అట్లా జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ శేషనారాయణ విషయంలో కూడా యునానమస్గా ఎన్నిక జరిగింది కాబట్టి ఈ ప్యానల్ పైన కొన్న హోప్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఈ ప్యానల్ పనితీరు ఎట్లా ఉండబోతుంది, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ప్లాన్స్ ఎట్లా ఉన్నాయనేది ఫ్యూచర్లో తెలియనుంది. ఇది మొత్తానికి ఓవరాల్గా సాయంత్రం దాదాపు జనవరి 17 ఎలక్షన్స్ జరిగితే దాని తర్వాత వరుసగా మొత్తం కూడా ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఒకనొక సమయంలో లోధా కమిటీకి సంబంధించిన సిఫార్సులు ఫాలో కాలేదంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అట్లాగే ఎన్నికలను రద్దు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ సరిగా జరగలేదంటూ చాలా వివిధ రకాలుగా దీనికి సంబంధించిన పిటిషన్లు నమోదైన తర్వాత క్యూములేటివ్గా హైకోర్టు వీటన్ని పరిశీలించిన తర్వాత ఎలక్షన్స్ ప్రొసీజర్ పక్కగా లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగాయి, కండక్ట్ చేశారన్నటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించడానికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహణ జరిగిన తర్వాత ఎన్నికల కౌంటింగ్కి మొన్న హైకోర్టు ఎన్నికల కౌంటింగ్ జరుపుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈరోజు 8 గంటల నుంచి 9:30 గంటల వరకు సుమారు 3.5 గంటల పాటు ఎలక్షన్స్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ జరిగింది. మొత్తం రోజు దాదాపు గ్రౌండ్స్ జనస్వాగతం పలుకుతున్నారు. వివేక్తో పాటుగా వివిధ సంబంధించిన ప్యానల్స్ ఏవైతే ఆ ప్యానల్స్ అన్ని కూడా విజయాన్ని సాధించారు. దాదాపు వాళ్ళ రాజకీయ పరంగా ఉన్నటువంటి వివేక్ తన అనుగులతో పాటుగా మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా భారీగా ఉప్పల్ స్టేడియం వైపు రావడం జరిగింది. ఉప్పల్ స్టేడియం నుంచి ర్యాలీగా వెళ్తున్నారు.
చెప్పలేదు కదా.